ప్రజాసత్తా పార్టీలో చేరటం వల్ల ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ముషీరాబాద్ నియోజకవర్గ ప్రెసిడెంట్ శివసాయి రాజ్గౌడ్ మరియు మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రెసిడెంట్ ఎం నితీష్ చారి. జవహర్ నగర్ లో ప్రజాసత్తా పార్టీ తెలంగాణ చీఫ్ అరుణ్ కుమార్ త్యాగి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ బంగారు తెలంగాణ సహకారంలో తాము భాగస్వామం అయినందుకు ఎంతో గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు శ్రీ అరుణ్ కుమార్ త్యాగి గారి నేతృత్వంలో ప్రజాసత్తా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముషీరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నిర్వహించారు. వారికి ముందుగా కృతజ్ఞతలు. ప్రజాసత్తా పార్టీ నేను జాయిన్ కావడానికి కారణం అన్ని పార్టీలలాగా ఈ ప్రజాసత్తా పార్టీ లేదు. ప్రజాసత్తా పార్టీ జెన్యున్గా పేదల కోసం, పేదలకు అధికారం చెప్పి అన్యాయాన్ని అక్రమాలను ఎదుర్కోవడం కోసం ఆవిర్భవించింది పార్టీ. శ్రీ అరుణ్ కుమార్ త్యాగి గారి నేతృత్వంలో పార్టీ చాలా ముందుకు పోతుంది. యువత కూడా బాగా ఆకర్షితులవుతున్నారు దీనికి. సో ఈ పార్టీకి సంబంధించి మేము ముషీరాబాద్ నియోజకవర్గానికి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ముషీరాబాద్కి సంబంధించిన ప్రజలకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ దగ్గర ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, రేషన్ కార్డ్ ప్రాబ్లమ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏమున్నా కూడా ప్రజాసత్తా పార్టీకి దృష్టికి, మా దృష్టికి, శ్రీ అరుణ్ కుమార్ త్యాగి గారి దృష్టికి తీసుకురావాలని కోరుకుంటూ ముఖ్యంగా యువతని ప్రజాసత్తా పార్టీ గొప్పగా ఆహ్వానిస్తుంది, వాళ్ళకి సముచిత స్నానం కూడా కల్పిస్తుందని నేను కోరుకుంటూ ప్రెసిడెంట్ आपका हमारी पार्टी में आए बहुत खुशी की बात है, लेकिन हमारी पार्टी ज्वाइन करने का रीज़न क्या है? रीज़न ये सर, अपने कारण मैं प्रजासत्ता पार्टी जॉइन कर ऐक्चुअली नीन इंडिपेंडेंट कंटेस्ट का अभव इपड़े पॉलिटिक्स अभी नेर्चे जेन्युइन पार्टी कावाले इन मैं स्टेट अन्नी पार्टी मत తెలుగు టీఆర్ఎస్ తీసుకున్న బీజేపీ తీసుకున్న అన్నింటి మంచి అన్ని నుంచి ఆఫర్స్ వచ్చినాయి, కానీ నాకు దాంట్లో కొన్ని నచ్చలేదు. అసలు మన ప్రజాసత్తా పార్టీ అయితే జెన్యున్గా ఉంది, అందుకే మంచి ప్లాట్ఫామ్, ప్రతి ఒక్క యూత్ పాలిటిక్స్కి రావాలి. జరుగుతున్న అవినీతిని ఎదుర్కోవాలంటే పాలిటిక్స్ అనేది స్వచ్ఛ భారత్ కాదు, స్వచ్ఛ పాలిటిక్స్ కావాలి మనకి.